హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాసులకు అలర్ట్. ఏపీకి ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ సమయంలో ఏపీ వాతావరణ శాఖ మరో బాంబు లాంటి వార్త వినిపించిందండి. ఈ వర్షాలు ఇప్పట్లో తగ్గే పరిస్థితి లేదని ఇప్పుడిప్పుడే అలర్ట్ జారీ చేసింది. మరి కొద్దిసేపట్లో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిందండి. ఈ జిల్లాలకు మాత్రం ప్రమాద హెచ్చరిక ఉందని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అనే తేడా లేకుండా ఆకాశం మేఘమంతమై అవుతుంది. అత్యంత భారీ వర్షాలు పడబోతున్నాయండి. ముఖ్యంగా ఈ వర్షాలు వరుసగా ఇంకా 2 రోజుల వరకు కూడా ఈ జిల్లాలపై భారీ వర్ష సూచన ఉంది అంటూ వాతావరణ శాఖ అప్డేట్ అయితే వచ్చిందండి. బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం అధికంగా బలపడడంతో నెల్లూరు వైపుగా, రాయలసీమ వైపుగా వస్తుంది. దక్షిణ కోస్తాలోని కొన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. నెల్లూరు నుంచి రాయలసీమ వైపుగా ఈ రోజు సాయంత్రం కల్లా బలపడి అల్పపీడనం అయితే భారీగా ఏర్పడుతుంది. ఇవాళ నుంచి ఇంకా 2 రోజుల వరకు బంగాళాఖాత వాతావరణ శాఖ వెల్లడించిందని ఇప్పట్లో చూసుకున్నట్లయితే ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. సమయంలో ఆ సమయంలోనే అధిక వర్షపాతం పడుతుంది అనే విషయాన్ని తెలుసుకుందామండి. ప్రస్తుతం దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి రాయలసీమ జిల్లాలు పైన చూసుకుంటే స్క్రీన్ పైన తిరుపతి, గూడూరు, నెల్లూరు, రాయచోటి, కడప, అనంతపురం, తిరుపతి, నగరి, చిత్తూరు, ఏలూరు, మదనపల్లి, కొద్దిగా పైకి వెళ్ళినట్లయితే ఒంగోలు, కందుకూరు, కావలి, ఇక పైన వెళ్ళినట్లయితే ఉత్తర కోస్తా మచిలీపట్నం, చీరాల, పిడుగురాళ్ళ, విజయవాడ, ఏలూరు, పాలకొల్లు, మదిర, రాజమహేంద్రవరం, ఈ విధంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. మరి కొద్దిసేపట్లో దక్షిణ కోస్తా అత్యంత భారీ వర్షాలు పడిన ఉండవచ్చని వాతావరణ శాఖ అయితే అప్డేట్ అయితే ఇచ్చిందండి. అయితే ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా తమిళనాడు, శ్రీలంక వైపుగా పయనిస్తుంది. ఐఎండీ పేర్కొన్నది నైరుతి బంగాళాఖాతం మీదుగా, ఉత్తర ఆంధ్ర మీదుగా బంగాళాఖాతం ద్రోణి అధికంగా ఉందని తెలిపింది. ఇవాళ పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఇప్పుడు చెప్పబోయే జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు ఉన్నాయని మొట్టమొదటిగా గోదావరి జిల్లాల్లో, అలాగే ఏలూరు జిల్లాల్లో కృష్ణా, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కొద్దిగా పైగా చూసుకున్నట్లయితే నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లా, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో, తిరుపతి జిల్లాల్లో అత్యధిక వర్షపాతం అయితే నమోదైనట్లు కూడా, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని. ఇక కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యజాయ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడుతున్నాయని అవకాశం ఉందని కూడా చెప్పడం అయితే ఐఎండీ పేర్కొన్నది. అదేవిధంగా వ్యవసాయం చేసేటప్పుడు రైతులు తమ జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు అయితే సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని. ఇక మత్స్యకారులు అయితే అసలు వేటకు వెళ్ళొద్దని ఇప్పటికే మత్స్యకారుల మద్దతు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇక రానున్న 2 రోజుల వరకు అంటే 16-17 తారీఖు వరకు కూడా ఏపీలో ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ అప్డేట్ అయితే ఇచ్చిందండి. కొన్ని గంటల ఎడబడి తెరుపు లేకుండా ఇప్పటి వరకు మేఘమంతమై నైట్ మొత్తం కూడా, అర్ధరాత్రి నుంచి కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక అది చూసుకున్నట్లయితే వాతావరణ శాఖ అప్డేట్ అయితే ఇచ్చింది. అలాగే స్కూళ్లకు సంబంధించి, పిల్లలకు సంబంధించి స్కూళ్లకు ఎప్పుడైతే వర్షపాతం ఎక్కువ పడుతుందో అప్పటి నుంచి కూడా ఆ జిల్లాల్లో పరిమితంగా ఖచ్చితంగా హాలిడేస్ ఇవ్వమని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అధికారులను అయితే ఆదేశించారు. దీంతో పాటుగా ఏపీ ప్రభుత్వం అధికారులు అయితే పునరావాస కేంద్రాలకైతే లోటస్ ప్రాంతాల్లో, చిన్న చిన్న ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.